మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారంటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ నసిమ గారు. హాయ్ సార్. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, ఈ మధ్యగా నేను ఎక్కువ వింటున్నాను సార్ ఈ మాట, పచ్చకొప్పుడు రెమెడీతోనే మన కుబేరీలు అవుతామంట, అది ఎంతవరకు నిజం సార్? అసలు పాజిబుల్ అవుతుందా? మంచి ప్రశ్న అండి. అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే శుభ్రత అండి, లక్ష్మీదేవికి అంటే. ఇప్పుడు చూడండి, మనీ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, మనకి ఇక్కడ ఎలా ఉందంటే ఇండియాలో లక్ష్మీదేవిని కొలుస్తాం, అదే ఫారెన్ అబ్రాడ్స్ వల్ల ఎట్లా ఒక పాజిటివ్ ఎనర్జీగా హై ఎనర్జీగానే తీసుకుంటాం మన సబ్జెక్ట్ ప్రకారం. ఓకే, సో లక్ష్మీదేవికి అంటే ఇక్కడ పాజిటివ్ ఏంటి, ఇంట్రెస్ట్ ఇష్టం ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు, శుభ్రత ఇష్టం. సో ఎక్కడైతే శుభ్రత, ఎక్కడైతే సుగంధ ద్రవ్యాలు ఉంటాయో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో సింపుల్గా పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది, మనీ, మనీ అక్కడ ఉంటుంది. సో ఇక్కడ మన పచ్చకర్పూరం స్మెల్ ఎలా వస్తుంది సార్? మంచి మంచి స్మెల్ వస్తుంటుంది. ఓకే, రైట్. సో ఆ స్మెల్ ఎక్కడ పెడితే బెస్ట్ అంటారంటే, మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో ఆ ప్లేస్లో పెట్టండి. సో ఆల్రెడీ డబ్బు ఉంది, ఈ పచ్చకర్పూరం ఎఫెక్ట్ ఎనర్జీ వలన ఏమవుతుందంటే మీ డబ్బులు ఎక్కడ పెట్టినా కూడా డబుల్ ట్రిపుల్ అయిపోతుంటాయి. సో అందుకోసమే మీ కార్లో పెట్టుకోవచ్చు, వెళ్ళేటప్పుడు కార్ జర్నీ చేస్తున్నారు, సో మంచి వైబ్రేషన్ మీరు ఎలా అనుకున్నారు హ్యాపీగా పెట్టేసుకోండి, కార్లో పెట్టేసుకోండి, బైక్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. మనీ మీరు ఎక్కడ పెడితే పెడతారో జనరల్గా అక్కడ మీరు కొంచెం పచ్చకర్పూరం బౌల్లో పెట్టి పెట్టినా, పేపర్లో పెట్టొచ్చినాం, సో క్లాత్లో పెట్టవచ్చు. సో అట్లా పెట్టడం వలన అక్కడ అట్మోస్ట్ అట్మాస్ఫియర్ ఏమవుద్ది, పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో పాజిటివ్ జస్ట్ ఉంటుంది. చూడండి, లక్ష్మీదేవికి జ్యేష్ఠదేవికి ఏంటి రిలేషన్? అక్కా చెల్లెలు, అంతే అక్కా చెల్లెలు, అంతే కదా. సో ఎప్పుడైతే బాధగా ఎవరైతే ఫీల్ అవుతుంటారో, ఇదే చెప్తుంటారు మన వ్యూవర్స్కే కాదు ఎవరికైనా చెప్పేది ఏమిటి అంటే, మనం బాధపడితే బాధ సృష్టించబడుతుంది, బాధ ఆకర్షించుకుంటారు. సో వారికి తెలియకుండా నాకు కష్టాలున్నాయి, నాకు నష్టాలున్నాయి, నాకు బాధలు ఉన్నాయని బాధపడుతుంటే ఇంకా బాధలు మల్టిపుల్ అవుతాయండి. నరసింహగారు ఒకటే చెప్తాను, మీరు కనుక హ్యాపీగా ఉంటే హ్యాపీ లైఫ్లో లీడ్ చేస్తారు. లేదు, నాకే ఎన్ని కష్టాలు ఉన్నాయి, నాకే ఎన్ని నష్టాలు వస్తున్నాయని బాధపడుతూ కూర్చుంటే మరిన్ని బాధలు ఆకర్షించుకుని, ఎందుకంటే ఇదంతా కూడా ఎలా వర్కౌట్ అవుతుందండి నరసింహారు, లైక్ అట్రాక్ట్స్ లైక్స్, అంటే ఒకే రకమైన పరస్పరం ఆకర్షించుకుంటాయి. ఒకవేళ నీట్గా ఉండకడ మరో నీట్నెస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే శుభ్రంగా లేని చోట మరింత అశుభ్రంగా ఉంటుంది. అందుకోసం ఎప్పుడు కూడా ఇల్లు కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి. ఇల్లును ఎంత నీట్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి అంత ఫాస్ట్గా మన ఇంట్లోకి వస్తుంది. పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి. సో ఇంట్లో ఎన్ని చిరిగిపోయిన వస్తువులు, ఓకే, పరికిరాని వస్తువులు, డస్ట్ ఎక్కువగా ఉంటే ఎవరు వస్తారు? జ్యేష్ఠదేవి వస్తుంది. అంతేకాదు, ఎస్పెషల్లీ లేడీస్ కనుక ఏడిచారనుకోండి, ఓకే, వాళ్ళ ఐ నుంచి డ్రాప్ కనుక ఎత్తుపై పడ్డది అనుకోండి, ఎవరు పిలిపిస్తుంది అంటే జ్యేష్ఠదేవికి పిలిపిస్తుంది. బాధ ఎందుకు ఆకర్షించుకుంటుంది జ్యేష్ఠది. అందుకోసమే ఎప్పుడైతే ఇంట్లో ఎవరైతే ఏడుస్తుంటారో ఆ ఇంట్లోకి మనీ ఫ్లో జరగదు. ఎప్పుడు కూడా ఎప్పుడు ఇంట్లో ఎలా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనంద నిలయం అంటే. అందుకోసమే లక్ష్మీదేవి అక్కడ రావాలి అంటే అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా హెల్తీగా ఉండాలి. సో మనం ఎప్పుడైతే పచ్చకర్పూరం మీరు అక్కడ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే మంచి స్మెల్ వస్తుంది, అక్కడ మనీ వస్తుంది. సో ఇల్లు ఎప్పుడు ఎలా ఉంచుకోవాలి, చాలా నీట్గా ఉంచుకోవాలి. ఎంత ఎక్కువ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే మనీ ఫ్లో అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది. లక్ష్మీదేవి మన దగ్గరికి రావాలంటే మన లోపల మొత్తం ఎంత ఏముండాలి, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ వలన మనీని ఆకర్షించుకుంటారు. ఇలాంటి విషయాలపై మా వ్యూవర్స్ చాలా డౌట్స్ వస్తాయి సార్, వాళ్ళు మీ డౌట్లు క్లారిఫై చేసుకోవాలంటే వాళ్ళు మీతో ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎస్, దీనికోసం ఏం చేస్తారంటే ప్రతి ఫ్రైడే, ఓకే, ప్రతి శుక్రవారము ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ప్రతి క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, గూగుల్ ఫామ్ కనుక వ్యూవర్స్ ఫిల్అప్ చేసిన తర్వాత మా టీం మెంబర్స్ని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత ఫ్రీగా వాళ్ళ ఇంట్లో ఉంటూ ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లోనే ఉంటూ జూమ్లో ఆన్లైన్లో ఫ్రీ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. మొత్తం మీ యొక్క ఎందుకు మనీ ఫ్లో రావట్లేదు, మనీ ఫ్లో రావాలంటే ఏమేమి చేయాలి, అవన్నీ స్టెప్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సార్, మనం యూనివర్సిటీ కనెక్ట్ అయ్యామా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? ఎస్, మంచి ప్రశ్న. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నిజంగా అసలు యూనివర్స్ అంటే ఏమిటి, అసలు యూనివర్స్కి మనం కనెక్ట్ అయ్యామా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటారు. సో నేను ఒకటి చెప్తున్నాను, వినండి. యూనివర్స్ ఒక్కొక్క చూడండి, ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్క గాడ్ అనేది వారు ఉంటారండి. బట్ మన సబ్జెక్ట్లో కామన్గా మనం తీసుకునేది ఏంటంటే శివగారు, యూనివర్స్ తీసుకుంటాం. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, నన్ను ఎవరెవరు ఏ రూపాల్లో కొలుస్తారో వారి వారికి ఆయా రూపాల్లోనే దర్శించి వారి వారి కోరికని తీరుస్తారు, అంతే కదా. సో ఇక్కడ మనం ఏంటి అంటే అన్ని రిలీజన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ యాక్సెప్టబుల్గా ఉంటుంది కాబట్టి, సో నేనేం చెప్తామంటే మన సబ్జెక్ట్లో యూనివర్స్ అనే అంటాం. సో ఎప్పుడైతే వారు ఓకే యూనివర్స్ అని చెప్తారో, ఏముంది ఇక్కడ రాగద్వేషాలు ఏం లేవు, విశ్వవ్యాప్త భావన ఉంది. అంటే ఒక రిలీజన్ తీసుకుంటే ఒక రిలీజన్ మాత్రమే గాడు, ఇంకొక రిలీజన్లో ఇంకొక మాత్రం గాడు మాత్రం, ఈ వీళ్ళు ఆ గాడ్ని యాక్సెప్ట్ చేయరు, వారు ఈ గాడ్ని యాక్సెప్ట్ చేయరు, ఏమవుతుంది
రాగద్వేషాల్లో ఏమవుతుంది ఇరుక్కొని పోతున్నారు. అదే మన సబ్జెక్ట్లో ఏమైనా ఉందా, యూనివర్స్ అంటే విశ్వవ్యాప్త భావన. సో ఎప్పుడైతే అలాంటి ఏదైతే సోర్స్, వేదకాలం కూడా అంతే అండి, దేవుడు ఒక్కటే అని చెప్పేసి యాక్చువల్లీ ఇది అంత రిలీజ్ తర్వాత వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే ఉన్నది ఒకటే, తర్వాత ఏం చేశారంటే మనుషులు ఓకే పూజించే దేవుని బట్టి, మతము చేసే వృత్తిని బట్టి కులాలకు వర్గీకరించబడ్డాయి. సో ఇదంతా కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే ఉన్నది ఒకటే, తర్వాతనే ఇలాంటి డివైడ్ అయిపోయినాయి. బట్ మన సబ్జెక్ట్లో మళ్ళీ ఏంటి, మళ్ళీ గో బ్యాక్ టు ద వేదాస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే, మీరు ఏది కావాలంటే అది డివైన్ ఎనర్జీ అనొచ్చు, పాజిటివ్ అనొచ్చు, మీ ఇష్టం మీద ఏదైనా పేరు పెట్టుకోండి. బట్ మన సబ్జెక్టు దాన్ని యూనివర్స్ అంటాం అంతే. ఆ యూనివర్సు అంతరాత్మ రూపంలో పరమాత్మ లోపల ఉంటాడండి, పరమాత్మ లోపలే ఉంటాడు. సో ఎప్పుడైతే మనం ఎట్లా మీరు అడగచ్చు, ఎట్లా కమ్యూనికేషన్ అవ్వాలి, సో సైలెన్స్ అండి. ఎవరైతే ఎంత ఎక్కువగా సైలెన్స్ అవుతే అంత ఫాస్ట్గా యూనివర్స్ కనెక్ట్ అవుతారు. అందుకోసమే మౌనం పాటించాలి. మౌనం అంటే మళ్ళీ బాహ్య మౌనం కాదు, చాలామంది మౌనంగా నేను మాట్లాడకుండా ఉన్నాను అని వేరే వేరే ఆలోచిస్తుంటారు, అది కాదు, కానే కాదు. అందరు మౌనాన్ని పాటించాలి అంటే ప్రశాంతమైన ఆలోచన రహిత స్థితిలో లేదా ఆలోచన తక్కువ నడి స్థితిలో రోజును గడపాలి. దీని ద్వారా ఏమవుతుందంటే ఎనర్జీ సేవింగ్ అవుతుంది. ఎనర్జీ నెవర్ క్రియేటెడ్, నెవర్ డిస్ట్రాయిడ్, ఇట్ విల్ ట్రాన్స్ఫర్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ కాబట్టి. సో ఆ ఎనర్జీని మీకు కావాల్సిన గోల్స్, మీకు కావాల్సిన డ్రీమ్స్ ఏదో ఉందో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు పెట్టడం మొదలు పెట్టారో అంటే మీ యొక్క ఎనర్జీ, థాట్ ఎనర్జీని మొత్తం ఏం చేస్తారు నరసింహ గారు, దానిపై పెట్టారు, అదేమవుతాయి ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది. అందుకోసమే సాధ్యమైనంత వరకు ఎనర్జీ సేవ్ చేసుకో. మనకి ఎనర్జీ ఎలా వస్తుంది అనొచ్చు, అసలు మనం అందరం ఎవరం, ఆత్మస్వరూపులం. సో యువర్ ఎనర్జీ సైంటిఫిక్గా చెప్పాలంటే ఎనర్జీ అంటాం, స్పిరిచువల్ చెప్పాలంటే సోల్. సో మనందరం శక్తి స్వరూపులం కాబట్టి మనకి ఎంత సైలెంట్గా ఉంటే అంత ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. ఎంత ఎక్కువగా ఎనర్జీ గెయిన్ అవుతే ఆ గెయిన్ అయిన ఎనర్జీని మనం దేనిపైన పెడితే, అంటే దేనిపైన అయితే ఫోకస్ పెడతామో అది మేనిఫెస్ట్ అవుతుంది. సింపుల్ చెప్పాలంటే ఒకటే అండి, వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే ఎక్కడికైతే ఫోకస్ వెళ్తుందో, అంటే ఎక్కడికైతే దృష్టి వెళ్తుందో అక్కడ శక్తి వెళ్తుంది. ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అదేమవుతుంది, మేనిఫెస్టేషన్. అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, వాస్తవ రూపాన్ని దాల్చడం. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే, మీరు అన్నారు కదా యూనివర్స్తో మనం ఎప్పుడైతే కనెక్టివిటీ అవుతుంటాం అంటే పూర్తి సైలెంట్. ఇప్పుడు నేను ఒక మాట్లాడుతూ మీరు వింటున్నారు, బాగా డిస్టర్బెన్స్ ఉందండి, నేను మాట్లాడేది మీకు వినబడుతుందా, వినిపించేసి మీరు మాట్లాడే నాకు వినబడుతుంది, వినిపించేది ఎప్పుడు సైలెంట్ ఉంటే వినిపిస్తుంది, వినపడుతుంది. సేమ్ లైక్ దట్, మనం ఎప్పుడైతే కనెక్టివిటీ ఏర్పడుతుందో మనకు, అప్పుడు ఏమవుతుంది, మనది ఏదైతే విష్ ఉందో ప్రాపర్గా మన యూనివర్స్కు చిత్ర రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అంటే పిక్చర్స్ రూపంలో ఇవ్వాలి, థాట్స్ రూపంలో లేదా ఫీలింగ్స్, మనం ఎట్లయితే ఫీలింగ్స్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ మనం ప్రాపర్గా ఇస్తే ఇన్పుట్ ప్రాపర్గా ఉండాలి. చాలామంది ఏమంటారు అంటే అవుట్పుట్ సరిగ్గా లేదు, అవుట్పుట్ సరిగ్గా లేదు, అవుట్పుట్ సరిగ్గా రావాలంటే ఇన్పుట్ సరిగ్గా ఉండాలి. ఇన్పుట్ మన చేతిలో ఉంటుంది, మనం ఇన్పుట్ ప్రాపర్గా ఇవ్వగలిగితే అవుట్పుట్ మన చేతిలో ఉంటుంది. సో అవుట్పుట్ మన చేతిలో రావాలంటే ఏం చేయాలి, ఈ మన చేతిలో ఉన్నటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో ఏది దాన్ని మనం మార్చుకోవాలి. అంటే మనల్ని ఎప్పుడైతే మనం మార్చుకోవడం మొదలు పెడుతుంటామో ఆ రిజల్ట్స్ అనేది మారడం జరుగుతుందండి నరసింహ గారు. థ్యాంక్ యూ సో మచ్, సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.